వినాయక చవితికి ఇవి సిద్ధంగా ఉంచుకోండి. వినాయక చవితి రోజు ఉదయానే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడాకులు తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది ఉంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడిని విగ్రహాన్ని ఉంచాలి. తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచాలి. వినాయకుడికి ఉండ్రాలు అంటే చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలు ఉన్నా లేకున్నా వీటిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట కొంచెం బియ్యాన్ని పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచాలి. దానికి పసుపు రాసి పొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షంతలు పూలు వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి ఆపై కొబ్బరికాయతో కలసం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దరిన ఉంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేసేటప్పుడు చేతికి పసుపు కుంకుమలు అవుతాయి కాబట్టి తెల్లని వస్త్రాన్ని ఉంచుకుంటే బాగుంటుంది. పూజకు కావలసిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అగరవత్తులు కర్పూరం తమలపాకులు వక్కలు పూలు పూలదండలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతాలు తోరము దీపారాధన కుండలు నెయ్యి లేక నూనె దీపారాధన వత్తులు పత్తితో తయారు చేసిన చిన్న వస్త్రం లేదా పసుపు గుడ్డ ముక్క వస్త్రం అన్నప్పుడు విగ్రహానికి చుట్టడానికి పత్తితో తయారు చేసిన చిన్న యజ్ఞోపవీతం వినాయకుడి ప్రతిమ పళ్ళాలు రెండు చెంచాలు గ్లాసులు రెండు ఉద్దరిన 21 రకాల ఆకులు అత ఏక విశాంతి పత్ర పూజ కోసం మాచిపత్రి వాకుడాకు మారేడు గరికె ఉమ్మెత్త రేగి ఉత్తరేను తులసి మామిడి గన్నేరు విష్ణుక్రాంతం దానిమ్మ దేవదారు మరువం వామిలి జాజి గండకి జమ్మి రావి మత్తి తెల్ల చిల్లేడు ఇంకా ఇవి కాకుండా వివిధ రకాలైన పత్రి పూజలో ఉపయోగించవచ్చు. వినాయకుడి పత్రి అంటే చాలా ఇష్టం. పూజలో పిల్లలు పుస్తకాలు పెద్దల వ్యాపారం లేదా ఉద్యోగం సంబంధించిన ఏదైనా పుస్తకం లేదా పెన్ను కూడా ఉంచుకోవాలి. వాటితో పాటు ఉండ్రాలు పాయసం భక్ష్యాలు వివిధ రకాలైన పిండి వంటలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.